welcome to great telangana tv సమంత నాగచైతన్య గత ఏడాది అక్టోబర్లో విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించినప్పటి నుంచి ఈ కపిల్ కు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి నిత్యం ఏదో ఒక వార్త మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది అకినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత శామ్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి అకినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ చిన్నది ఆ తర్వాత అతని నుంచి విడిపోయింది పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు ఎంచుకున్న శామ్ విడాకుల తర్వాత మాత్రం రెచ్చిపోతోంది తాజాగా సమంత నాగచైతన్య గురించి సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు పెళ్లి తర్వాత మా ఇల్లు కొనుక్కున్నారు అని అన్నారు మురళీమోహన్ ఇద్దరు కలిసి పెళ్లి తర్వాత అందులోనే కలిసి ఉన్నారు ఆ తర్వాత మరో ఇల్లు కొనుక్కుందామని కొని ఆ ఇంటిని అమ్మేశారు అయితే కొనుక్కున్న కొత్త ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నామని అంతవరకు అక్కడే ఉంటామని చెప్పారని మురళీమోహన్ అన్నారు ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు సమంత బయట ఎక్కడో ప్రయత్నించింది అయితే శాంకు ఎక్కడ ఇల్లు నచ్చకపోవడంతో మళ్ళీ మా ఇల్లే కావాలని వచ్చి అడిగింది అయితే అప్పటికే కొనుక్కున్న వారు ఇల్లు అమ్మడం కుదరదని చెప్పారు అయినా వినకుండా సమంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కున్నారు ఇప్పుడు తన తల్లితో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు